हाय अंडी, वेलकम टू विशाखा फूड्स। ई रोज वीडियो इंडु नेत्तल्ला कर्री। వీడియోలో చూపించిన విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోండి. అసలు ఎండు చేపలకు ఉండే స్మెల్ లేకుండగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా నేను 100 గ్రాముల ఎండు నెత్తల్ని తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఎండు నెత్తలు ఎలా క్లీన్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉంది, పైన కార్డ్స్లో అలానే డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తాను, వీలుంటే చెక్ చేయండి. ఈ నెత్తల్ని పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ కర్రీ టేస్టీగా ఉండటానికి కాస్త ఎక్కువ ఆయిలే వేయాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు నెత్తల్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎండు నెత్తలకి ఉన్న ఆ డ్రై స్మెల్ అనేది రాదండి. కూర టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోండి. అలానే 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ ఉప్పుని వేసి ఉల్లిపాయలు కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా మెత్తగా ఫ్రై అయితే సరిపోతుందండి, మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 కప్పు టమాటా తరుగుని వేసుకోండి. టమాటాని కూడా చిన్నగా తరిగి వేసుకుంటే మనకి ఇగురు ముద్దగా వస్తుంది. ఇప్పుడు టమాటాని కాసేపు మగ్గనివ్వాలి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఈ కారం ఇంట్లో పట్టించింది, చాలా ఎక్కువగా కారం ఉంది, అందుకని నేను 1/2 టీ స్పూనే వేశాను. మీరు మీ రుచికి తగ్గ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూతను పెట్టి ఆయిల్ సైడ్స్కి రిలీజ్ అయ్యేంత వరకు టమాటాల్ని మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ సైడ్స్కి రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు నెత్తల్ని కూడా వేసేయండి. ఇప్పుడు నెమ్మదిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు వాటర్ని వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మూతను పెట్టి నీరంతా దగ్గరికి ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో కాకుండా సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇలా దగ్గరికి ఎగిరిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూతని పెట్టి వాటర్ అంతా ఎగిరిపోయి ముద్దగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మీకు కాస్త గ్రేవీ కావాలి అనుకుంటే కాస్త వాటర్ ఉండగానే దించేసుకోవచ్చు, లేదు అనుకుంటే మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎండు నెత్తల కర్రీ రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే అసలు ఎండు చేపలు తినని వాళ్ళు కూడా ఈ కర్రీని ఎంత ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి. అలానే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విశాఖ ఫుడ్స్.